అట్లా ఇట్లా అనుకున్న గడువు కంటే ముందుగానే రైతన్నల అప్పులు మాఫీ చేసే కార్యం ముంగటేసుకుర్రు తెలంగాణ సర్కార్ వాళ్ళు. ముందుగానే 100,000 రూపాయల అప్పు తీసుకున్న వాళ్లకు తీపి ముచ్చట చెప్పిర్రు, అకౌంట్లలో పైసలు వేసిర్రు, సంబురాలు చేసిర్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ సర్కార్ వాళ్లకు, ఎగ్గస్ పార్టీ వాళ్లకు నడుమ ఇప్పుడు లొల్లిచాలైంది. మాట నిలబెట్టుకున్నాం అని షే పార్టీ వాళ్ళు అంటుంటే, లేదు రైతన్నలను దోకా చేసిర్రు అని అంటుర్రు ఎగ్గస్ పార్టీ వాళ్ళు. మరి గగ్గ సంగతి ఏంటిదో చూడాలి కదా. చలో 15 ఆగస్టు రాకముందే పండగ చేసుకోండి అన్నట్టు తెలంగాణ సర్కారు వాళ్ళు తొలుత 15 ఆగస్టుకు అప్పులు మాఫీ చేస్తామన్నారు. కానీ అంతకంటే ముందుగానే కార్యం శురువు చేసిండ్రు. తొలుత 100,000 రూపాయల అప్పులున్న రైతన్నలకు మాఫీ చేసిండ్రు. గురువారం 6,000 కోట్లు విడుదల చేసిండ్రు. 11 లక్షల మందికి ఎక్కువనే అప్పు మాఫీ అయ్యిందట. అంతేకాదు ఇదే నెలల 2వ విడత కింద 150,000 అప్పులున్న రైతన్నలకు మాఫీ చేస్తారట. అట్లయిగా 15 ఆగస్టు లోపల మొత్తం 2 లక్షల అప్పున్న రైతన్నలందరికీ అప్పులు మాఫీ చేస్తారట. సర్కారు ఇచ్చే పైసలు రైతుల అప్పులు మాఫీ చేస్తందుకే వాడుకోవాలని బ్యాంకులకు ముందుగానే హెచ్చరిక చేసిండ్రు సర్కారు వాళ్ళు. ఇక అప్పులు మాఫీ చేసి సపోర్ట్ దాక్కుంటే ఎట్లా, నలుగురికి చెప్పుకోవాలి అన్నట్టు సర్కారు వాళ్ళు సంబురాలు కూడా చేసిండ్రు. ఊరూరా ప్రచారం చేయాలి అన్నట్టు కూడా కార్యకర్తలకు చెప్పిండ్రాట. అందుకే అక్కడక్కడ పటాకులు కూడా కాల్చిండ్రు, పాలాభిషేకాలు చేసిండ్రు. సరే కదా అట్లుంటే ఇంకో దిక్కు రైతు బంధు పైసలతోనే రుణమాఫీ చేసిండ్రు. ఓ పథకం బంధు పెట్టి ఇంకో పథకం అమలు చేసుడైంది అన్నట్టు ఆడిపోసుకుంటారు కారు పార్టీ వాళ్ళు. మొత్తం 40 లక్షల మంది 100,000 రూపాయల అప్పు తీసుకుంటే అందులో 11 లక్షల మందికే మాఫీ చేసుడైంది అని ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇంకో దిక్కు రైతన్నలకు అప్పులు మాఫీ చేస్తే మాజీ మంత్రి హరీష్ రావు సారు రాజీనామా పెడతానని అప్పట్లో సవాలు చేసిండు కదా, గా ముచ్చట యాదికి చేస్తున్నారు షేయ్ పార్టీ వాళ్ళు. సవాళ్ళు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు. ఇక ఇట్లా నడుస్తున్నది అప్పుల మాఫీ పంచాది. కొంతమందికే చేసిండ్రు, అది కూడా రైతు బంధు పైసలతో చేసిండ్రు, రైతన్నలకు లాభం లేదు అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. అన్న మాట ప్రకారం అప్పులు మాఫీ చేసినామా లేదా, 15 ఆగస్టు కంటే ముందే చేస్తున్నావా లేదా అంటున్నారు సర్కారు వాళ్ళు. రెండు దిక్కులకు లొల్లి గట్టిగానే అవుతాంది. మరిగ ఎక్కడి దాకా పోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. తీరొక్క పూజలు చేసి తీరొక్క మొక్కులు మొక్కి మొన్న పూరి జగన్నాథుని ఖజానా అయితే తెరిచిర్రు. లోపల ఎట్లున్నది అంత ఒక్కసారి చూసి మళ్ళా ఎట్లున్న తలుపులు అట్లే మూసేసి సీలు కొట్టి మళ్ళోసారి తెరుస్తామని చెప్పిపోయిర్రు. అట్లా ఇక 4 వద్దులకు మళ్ళీ ఇప్పుడు రత్న భాండాగారం తలుపులు తెరిచిర్రు. ఇన్నొద్దులు ఎవ్వళ్ళు చూడని 3వ రూమ్ తలుపులు కూడా తెరిచిర్రట. మరిగా అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి బయటపడ్డాయి, అట్లా పోయి చూసేద్దాం నడువురు. ఇక మొన్న ఐతారం నాడు తలుపులు అయితే తెరిచిండ్రు, కానీ గుండీచా యాత్ర ఉన్నదని మళ్ళోసారి తలుపులు తెరుస్తామని పోయినరు కదా ఆఫీసర్లు. అట్లయిగా గురువారం నాడు మళ్ళోసారి పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరుచుకున్నది. పూరి గజపతి రాజు, కలెక్టరు మొత్తం 11 మంది కలిసి లోపలికి పోయినరట. నాగబంధం ఉన్నది, పాములు ఉంటాయి అన్నారు కదా 3వ రూము, ఆ రూమ్ తలుపులు తెరిచి లోపటున్న సామాన్లన్నీ సగబెట్టినరట. పాత పెట్టెలలో ఉన్న బంగారము, వజ్రాలు, రత్నాలు అన్నిటిని కొత్త పెట్టెలకు మార్చి గోడలు, దర్వాజలు బందోబస్తు ఉన్న ఇంకో రూమ్ లకు మార్చిండ్రాట. ఇక అట్లా సగబెడుతుంటేనే ఎప్పటియో ఏమో 1000 ఏండ్ల కిందటి పెద్ద పెద్ద విగ్రహాలు బయటపడ్డాయట. ఇది వరకు దొరికినవి కాకుండా ఇప్పుడు కొత్తగా 5-6 విగ్రహాలు దొరికినాయట. శానొద్దులు అయింది కాబట్టి నల్లగా తయారైనాయట. విగ్రహాలు కనిపించగానే దీపాలు ముట్టించి ఆరతులు ఇచ్చి పూజలు చేసిండ్రాట. వాటి విలువ ఎంతుంటదో లెక్క కడతారట. ఇక 1000 ఏండ్లు అవుతాంది కాబట్టి రత్న భాండాగారం గోడలు, గచ్చు అన్ని దెబ్బతిన్నాయట. అంత ఆగమాగం ఉన్నదట. ఇక ఇప్పుడు ఎట్లా సొమ్ములు అన్ని ఇంకో రూమ్ లకు తీసుకుపోయినరు కాబట్టి పండ్ల పని రత్న భాండాగారానికి రిపేర్లు కూడా చేస్తారట. 46 ఏండ్ల తర్వాత జగన్నాథుని ఖజానా తెరిచిండ్రు. ఈసారి పాత సొమ్ములతోని కలిపి కొత్త విగ్రహాలు కూడా బయటపడ్డాయంటారు. మరి ఇక వాటి ఇల్లు అంతా కలిపితే జగన్నాథుని ఖజానా లెక్క మొత్తం ఎంతుంటదో, ఆ లెక్క బయటికి ఎప్పుడు చెప్తారో అని ఎదురు చూస్తానరా అందరు. ఫోటోలు వీడియోలు తీసినామంటారు కానీ గవైతే ఇప్పటిదాకా ఎవ్వలకు చూపించలేదు. మరిగ చూడాలి లెక్కలన్నీ పక్కాగా ఎప్పుడు చెప్తారో అనుకుంటారు జగన్నాథుని భక్తులు.
నిన్నయాల కొంతమంది మనుషులకు నియతే లేకుండా పోతున్నది. నిరీ తిండి పెట్టే హోటళ్ళలను అయితే పైసలైతే బరాబరే తీసుకుంటుర్రు కానీ గలీజ్ తిండి పెడుతుర్రు, కల్తీ వంటలతోని పబ్లిక్కు కాటు పెడుతుర్రు, పానాల మీదకి తీసుకొస్తుర్రు. ఆడ ఈడ అని కాదు, దేశం అంతటా చాలా హోటళ్ళల్లో కల్తీ వంటలే వండి వడ్డిస్తుర్రు. అట్లనే ఇగో ఆఖరికి ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో కూడా హోటళ్ళు నడిపేటోళ్ళు భక్తులను పరిశాన్ చేస్తుర్రట. చూడుర్రి ఎట్లున్నదో సక్కదనం. 1000-2000 కాదు, దినం లక్షల మంది ఎంకన్న దర్శనానికి పోతుంటారు. ఇక అట్లా పోయిన వాళ్ళు చాలా మంది ఉచితంగా పెట్టే అన్న ప్రసాదం తిని కడుపు నింపుకుంటుంటారు. ఇంకింత మంది బయట హోటళ్ళ పొంటి తింటుంటారు. అయితే గా హోటళ్ళ పొంటి పెడుతున్న తిండే చక్కగా పెడతలేరాట. ఎంకన్న సన్నిధిలో కూడా కొంతమంది కల్తీ దందా నడిపిస్తున్నారట, భక్తులకు గలీజ్ తిండి పెడుతున్నారట. ఇక చూడర్రే ఈ ఓసారి చెప్తున్నాడు. చాలా నాసిరకం పప్పు, లేకపోతే పాడైపోయిన పప్పు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా నిన్న చేసినవి, నిన్న వండినవి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఆ తర్వాత ఇవి ఎంఎస్సి అనేది ఎంఎస్సి ప్రోహిబిటెడ్ కలర్స్, ఈ కలర్స్ వాడకూడదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఎంఎస్సి అజనోమోటు అంటారు, ఇది ప్రోహిబిటెడ్. సో తర్వాత ఈ కుళ్ళిపోయిన వాడైపోయిన ఇవి తీసుకొచ్చి ఉడికించి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. గట్ల చేస్తున్నారట. పుచ్చిపోయిన పప్పు, కుళ్ళిపోయిన కూరగాయలు, అడ్డమైన రంగులు, టేస్టింగ్ సాల్ట్ గిసోంచి వాటితోని వంటలు చేసి హోటల్కి వచ్చేటోళ్లకు వడ్డిస్తున్నారట. తిరుమలలో ఉన్న బాలాజీ భవన్ హోటల్లో నడుస్తున్నదట ఈ వ్యవహారం అంతా. హోటల్కి వచ్చే భక్తులతోని 100 రూపాయలు తీసుకొని రేషన్ బియ్యంతోని అన్నం వండి పెడుతున్నారట. అందుకే ఇక టీటీడీ ఈఓ సారు, తిండి పరీక్షలు చేసే ఆఫీసర్లు అంతా కలిసిపోయి హోటళ్ళ చెకింగ్లు చేసిండ్రు. కల్తీ సామాన్లతోని వంటలు వండుతున్న హోటళ్లను బంద్ చేయించిండ్రు. అంతేకాదు ఇప్పటి సంది తిరుమల కొండ మీద ఉన్న హోటళ్ళ ఎప్పుడు వాడితే అప్పుడు చెకింగ్లు చేస్తారట. చెకింగ్లు చేయనికే ఓ బండి కూడా సురువు చేసిండ్రు. ఎంకన్న భక్తులకు ఎక్కన్న హోటళ్ళ పొంటి తిండి తేడా కొట్టిందంటే చాలు మతలవు చేయొచ్చట. పరీక్షలు చేసి వాళ్ళ పని వాడతారట. అయినా ఏం మనసులు అన్నట్టు, దేవుని కాడ కూడా నియతి లేని పనులు చేస్తాండ్రు. ఓ రూపాయి ఎక్కువ తీసుకున్నా మంచి తిండి పెట్టాలి. కానీ గిట్లనా, తిరుమలకు పోయి హోటల్లో పొంటి తిండి తినేటోళ్ళు ఈ కన్నుతి జర చూసుకోండి, ఏమైనా తేడా కొడితే ఎమ్మటే ఆఫీసర్లకు పిరాదు కాన్రి. టీచర్ కొలువు కొట్టాలనుకున్న వాళ్ళు ఎప్పటి సందో మెగా డిఎస్సి కోసం కొట్లాడుతుంటే కార్ పార్టీ సర్కార్ దిగిపోయే ముంగట 5089 పోస్టులతోని నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రం అంతా శీతం పోస్టులు ఖాళీగా ఉండేట వరకు గా నోటిఫికేషన్ రద్దు చేసి అవిటికి ఇంకిన్ని పోస్టులు కలిపి 11062 పోస్టులు విడుదల చేసింది షే పార్టీ సర్కారు. మరి మొన్న పరీక్ష రద్దు చేయాలని పొల్లగాన్లు జిజ్జు చేసారు కదా, గా ముచ్చట్లు ఏం పట్టించుకోకుండా సర్కార్ పరీక్ష పెట్టనే పెట్టింది. అయ్యో టైం అయిపోతున్నట్లున్నది, ఉరుకు ఉరుకు ఆయన ఆలస్యం అయితే మళ్ళా గేట్లు బంద్ చేయగల. ఇక గీ అన్నం చూడుర్రి మోసవోయంగా ఎట్లా ఉరుకొస్తున్నాడో. గీళ్ళంతా డిఎస్సి పరీక్షకు గిట్ల హాజరు పడ్డారు. ఆవు గీ బేస్తారం సంది టీచర్ కొలువులు కొట్టాలనుకున్న వాళ్లకు డిఎస్సి పరీక్షలు శురువైనాయి. 11062 పోస్టులు విడుదల చేస్తే ఆ వీటికి 2,79,956 మంది దరఖాస్తు చేసుకుర్రాట. 14 జిల్లాలలో 56 పరీక్షా కేంద్రాలు తయారు పెట్టింది సర్కారు. అయితే ఈసారి ఆన్లైన్ తరీకల పరీక్షలు పెడుతుర్రాట. పరీక్ష రాస్తానికి వచ్చే అందరి కాడి నుంచి ఏలు ముద్ర తీసుకుంటుర్రాట. అంటే ఏలు ముద్ర చేస్తేనే పరీక్షకు కూసోవాలి అన్నట్లు. దినం 2 పరీక్షలు పెడతారట. అండ్లా పొద్దుటీల 9 గంటల సంధి 11:30 దాకా ఒకటి, అండ్లా మాపడ్జం 2 గంటల సంధి 4:30 దాకా ఒకటి అన్నట్లు. గీ బేస్తారం నాడు స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్, సోషల్ టీచర్స్ కు పరీక్ష నడిచిందట. గంటన్నర ముందు నుంచే సెంటర్లకు ఓనిచ్చి 15 నిమిషాలు ఉంది అనగా గేట్లు బంద్ చేస్తుర్రాట. గింత కరాఖండైతే ఎట్లా సార్ అంటని ఇంకో 5 నిమిషాలు గ్రేస్ టైం కూడా ఇచ్చిర్రు. ఇక ఇదంతా తెలిసి కూడా నిమ్మలంగా పోదాం తి, పోయి సార్ సార్ అని బతిల్లాడితే ఎట్లో కట్లా ఆల్లేదు వోల్తారు అని అనుకుంటే మాత్రం మీ పరీక్ష గోవిందే అవుతుంది అని అంటుర్రు అధికారులు. పరీక్ష పరీక్ష, టైం అంటే టైమే, టైం కు రావాలే రాసి పోవాలే, ఇంట్లో మావోడు మందోడు అని చూసేదేం లేదని చెప్తుర్రు. అయితే గీ ముచ్చట తెలుసో లేదో మౌలాలి కాడున్న ఓ సెంటర్ల 4 అభ్యర్థులు ఆలస్యంగా వచ్చిర్రట. సార్ సార్ అని ఎంత బతిల్లాడుకున్నా లోపలికి పోనీయలేదట. మొత్తానికి బేస్తారం నాడు శురువైన గీ పరీక్ష ఆగస్టు 5 తారీఖు దాకా నడుస్తాయని అంటుర్రు. పొల్లగాండ్లు రద్దు చేయాలని ఎంత జిజ్జు చేసినా కూడా సర్కార్ మాత్రం పరీక్ష పెట్టి డిఎస్సి మీద వస్తున్న పుకార్లకు తాళం పెట్టినట్లయింది అని అంటుర్రు ఈ పరీక్షల ముచ్చటిన్నోళ్ళు. పటాస్ న్యూస్ నడుమిట్లా ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
అమ్మయ్యా, ఇక అట్లిట్లా తనలాడి సర్కార్ కొలువు కొట్టినావు. ఇక డ్యూటీ చేసినా చేయకుండా మన జీతం ఏడికి పోదు అని సర్కార్ కొలువుకెక్కిన చాలా మందిలా పనికి పంగనామాలు పెట్టేటోళ్ళే ఎక్కువ అని జనాలు అంటుంటారు. కానీ గా ములుగు జిల్లాలో ఉన్న దాఖాన్లా పెద్దసారు మాత్రం అట్లా కాదు. జనాల తిప్పలు తీర్చేతానికి ఆయనే స్వయంగా ఊర్ల పొంటిపోతుండు. ఏ సాల్తీయమ్మ, ఆయన పోయింది కారణనేగా అని తీసి పారే కుర్రి. ముచ్చటంతా చూస్తే సార్ను తారీఫ్ చేయకుండా ఆస్తులు ఉండరు. బాగు గంత ఉర్రటిగా పారుతున్నా కూడా తాడు పట్టుకుని ఎట్లయినా పోవాలి అన్నట్లు ఇగో గిడ జబ్బలకు బ్యాగ్ వేసుకుని ఓ చేతుల బూట్లు ఇంకో చేతుల కట్టె పట్టుకున్న పెద్ద మనిషిని చూస్తుర్రు కదా. ఈయనే గా సారు, పేరు అల్లెం అప్పయ్య. ములుగు జిల్లాలోన్న దాఖాన్లన్నిటికీ సర్కార్ తరఫ్ కెంచి పెద్ద సారు. అయితే సార్ గిట్లా వాగులు దాటుకుంటా వాజేడు మండలానికి 16 కిలోమీటర్ల దూరంలా గుట్టల మీదున్న పెనుగోలు అనే ఊరికి నడుచుకుంటా పోయిండు. శినుకులు వాడుతుంటే కూడా ఆగకుండా ఛత్రి పట్టుకుని ఇల్లు తిరిగిండు. కొంచెం జనం వచ్చింది అని అనిపిస్తే వర్షం ఉండని ఏమండి, చిలక ముక్క ఏదో ఉందంటగా అట్లనైనా వచ్చి అక్కడ ఉండాలి. ఊరు మొత్తం మీద చిన్నపిల్ల సంవత్సరం అక్కడ ఒక పాప ఉంది కదా సత్యం ఇంటి ఇక్కడికొచ్చింది. గిట్లా అన్ని ఇండ్లు తిరిగి సెంటర్ కాడికి రాన్ రమ్మా మందు గోళీలు ఇస్తున్నా అని చెప్పిండు. అందరికీ అన్ని తీర్లా వైద్య పరీక్షలు చేసి అఖిరున్నోళ్లకు సూది మందు గోళీలు ఇచ్చిండట. ఊరోళ్లకు సర్కార్ మేములను అన్ని తీర్లా చూసుకుంటది, ఫికర్ చేయొద్దు అని ధైర్యం చెప్పి మందులు ఇంకా దోమల పార్దాలు ఇచ్చిండట. గుట్టల మీదున్న గీ పెనుగోలు అనే ఊరికి పోతానికి కాలు జారితే కొట్టుకుపోతట్లు పారుతున్న 3 వాగులను దాటి మరిపోయిండు. రాళ్ళు రప్పలు గుట్టలని చూడకుండా నడుచుకుంటేనే పోయి ఊరోళ్లను అరుసుకునేటొరకు గా ఊరోళ్ళు మురిసి 30 అయ్యిర్రు. అయితే గీ రాత్రికి ఈడనే ఉంటా, ఇంకెవలన్నా ఉంటే రండ్రి అని ఆడనే ఉన్నాడట. ఇంత పెద్దసారు మా ఊరికొచ్చిండని ఊరోళ్ళు కూడా అన్ని తీర్లా అరుసుకుర్రట. కుల్లంకుల్ల చెప్పాలంటే ఇంత పెద్దసారు ఆఫీసులో కూర్చొని ఆర్డర్ వేస్తే మస్తు మంది ఊరికొస్తారు. అసొంటిది జిల్లా పెద్దసారే స్వయంగా మా ఊరు వచ్చిండని మస్తు తారీఫ్ చేస్తుర్రు. ఆయన నిన్నీయల్లా చిన్నపాటి సర్కార్ కొలువు కొట్టంగానే పనిపాతరేసి ఎచ్చులు కొట్టేటోళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఇంత పెద్ద పోస్టులో ఉండి కూడా గీ సాహసం చేసిండంటే సార్ను ఇంకా ఆయన ఎమ్మటి వచ్చిన వాళ్ళను ఎంత మెచ్చుకున్నా తక్కువే అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. గివానలు చల్లగుండా పడితే ఓ బాధ, పడకుంటే ఓ బాధ, గట్టిగా ఆపకుండా దంచితేనేమో ఇక సాల్దేవుడా జర్ర ఓర్పి అని అంటారు. అస్సలు పడకుంటేనేమో ఈ వానదేవుడు చల్లగుండా ఒక్క జల్లన్న గురిపిస్తలేడు అని నారాజైతారు. అందుకే కరీంనగర్ దిక్కు వానలు లేక వాళ్ళు ఒక్క జల్లు కోసం చూస్తుంటే ఖమ్మం దిక్కేమో జోరు పెంచి దంచుతుంటే జనం కింద మీద అవుతుర్రట. గిట్ల ఓ దిక్కు వానలు పడొద్దని ఇంకో దిక్కు పడాలని రెండు తీర్లా మొక్కుతూర్రు. వానంటే వానే పొర్రి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి దిక్కు కుండపోత పోసింది. బుధారం పొద్దుక సంధి దంచుతున్న వానలకు కింద బాజు ఉండే జాగలన్నీ నీళ్లతోని మునిగినాయి. రోడ్లైతే కానరాకుండా ఈ తోవెంట పోయే బండ్లకు షెడతిప్పలయ్యింది. తెంపు లేకుండా కురిసేటోరకు రాత్రికి రాత్రే పట్టణం అంతా చెరువు అయ్యింది. వానరువ్వడి అంతకంతకు మోకందుకునేటోరకు తొవ్వ సాపుగా కానరాక ఎక్కడి బండ్లు అక్కడనే ఆగినాయి. నారాయణపురం కట్టమాయసమ్మ దిక్కు కూలోళ్లు వాగల జిక్కిర్రని ఎరికైన సర్కారు వాళ్లను కాపాడేతానికి రెస్క్యూ టీములను ఇచ్చి హెలికాప్టర్లు దోలింది. సమయానికొచ్చిన గాలి మోటారు వాగుల చిక్కినోళ్లను తాళ్లతోని పైకి గుంజే ఎగిరం చేస్తుర్రు. గిట్ల జిల్లా మొత్తం వాగులు దండిగా పారుతుండేటొరకు శానా దిక్కుల్లో రాకపోకలు బంద్ అయినాయట. అటు సత్తుపల్లి సింగరేణి కిస్టారం ఓపెన్ కాస్ట్ల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. తొవ్విన లొందల నీళ్లు జరి మడుగు మడుగు లెక్క అయ్యేటరకు బొగ్గు గొంటవయ్యే బండ్లు కూడా ఏడి ఆడే నిలబడ్డాయి. నిలబడ్డ నీళ్లను మోటార్లతోని తోడి మళ్ళా పనులు చాలు చేసే ఇగ్రం చేస్తుర్రట. ఇక ఇదిట్లుంటే పక్కనున్న పాల్వంచ కిన్నెరసాని డ్యామ్ కూడా నిండు కుండ లెక్కనే అయ్యింది. రెండొద్దుల సంధి గెర్వీయకుండా కొడుతున్న వానలకు పడ్డ నీళ్లన్నీ డ్యామ్ కు చేరినాయి. మొత్తం కెపాసిటీ 407 అడుగులుంటే ఇప్పటికీ 402 అడుగుల దాకా నిండిందట. దీంతో అధికారులు బుధవారం రాత్రి 3 గేట్లెత్తి నీళ్లను కిందికి వదిలేర్రు. వానలు బగ్గా ఉన్నాయంటురు కాబట్టి కింది బాజు ఉండేటోళ్లు జర్రంత పాయలంగా ఉండాలే అన్నట్లు చెప్పిర్రట. ఇక ఖమ్మం దిక్కు వానలతోని గోస ఇట్లుంటే ఇటు చూడుర్రి, కాలువల నీళ్ల సుక్క లేక రైతులు పైపులేసి ఉన్న బిందెడు నీళ్లను కూడా పంటల కోసం తీస్తుర్రు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా దిక్కు 137 కిలోమీటర్లతోని వరద కాలువ ఉందట. అయితే అనుకున్నన్ని వానలు పడక మీది బాజు ఉన్న శ్రీ
శ్రీరామ్ సాగర్ డ్యాం నుంచి నీళ్లు ఇడిచక కాల్వ ఎండిపోయింది. దీంతోని కాల్వ పక్క పొంటి ఉండే పంటలన్నీ ఎండిపోతాయని అంటున్నారు రైతులు. అందుకే ఇట్లా ఉన్న ఈ కొంచెం నీళ్లన్నా పంట కుత్తికి తడపాలే అన్నట్లు మోటార్లు పెట్టిర్రట. మరి వద్దొద్దు అన్న కాడికేమో దంచుడు దంచుతున్నాయి. ఒక జల్లు కావాలి అని మోకిన కాడనేమో శినుకు కూడా రాల్తలేదు. మరి గిరాయితనల పంటలను కాపాడేతానికి సర్కారే ఏదోటి చేయాలే అని అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. మంచం ఎంతుందో కాలు కూడా గంత వరకే సాపుకోవాలి. అట్లనే మనం చేస్తున్న కొలువేందో అట్లా మన లిమిట్ ఏం దాకుందో అంతవరకే ఉండాలి. కాదని ఎచ్చలకపోతే అటు ఇంకా పెద్ద సార్ల నుంచి తిట్లు తినాల్సి వస్తుంది. అవసరమైతే డ్యూటీకి కూడా ఎసరు పడుతుంది. ఇగో గిట్లనే ఇద్దరు పోలీస్ అన్నలు ఒక ఆయన చట్టాన్ని చేతులకు తీసుకొని ఒకళ్ళని కొట్టిండు. ఇంకొక ఆయన జీతం సాల్తలేదని లంచానికి ఎగబడ్డాడు. మరి గంతగనం చెమటలు తీస్తున్నాక పోలీస్ అన్నల ముచ్చటేందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో నడువురి సర్కారిచ్చే గొర్రెతోక జీతం ఏ మూలకు సాల్తలేదని ఓ కానిస్టేబుల్ లంచం బుక్కిండు. ఓ భూమి పంచర్ల జొర్రి మాకేం షాయనీల మందం కరసులకు ఇయ్యరా అని కానిస్టేబుల్ సూర్యనారాయణ కడపగండి తండోళ్లను పైసలు అడిగిండు. మా భూమి పంచాది మేమే దింపుకున్నాం, ఇంట్లో మీరు చేసిందేం లేదు, గీంతదానికి ఎందుకు ఇయ్యాలే అని అనుకున్నారో, లేకుంటే ఎన్నడన్నా అక్కర పడుతుంది అని అనుకున్నారో గాని పట్టుసారని 500 ఇయ్యబోతే ఏమంటుండో ఇనురి. ఇంకో 1,000 ఇయ్యవయ్యా అని అనుకుంటే పైసలు తీసుకుంటుంటే ఎవరో వీడియో గురించి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇంకేముంది, తగులు దెంపుకున్న దున్నపోతోలే గిర్రగిర్ర తిరుక్కుంటే పెద్ద సార్ల కంట పడ్డది. సార్ వారి పనితనం మెచ్చిన అధికారులు సస్పెండ్ చేసి సత్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం స్టేషన్ లో ఆయన ముచ్చట ఇట్లుంటే అటు జీడిమెట్ల దిక్కు గండి మైసమ్మకించి నర్సాపూర్ పోయే తోవల ఓ లారీ ఖరాబ్ అయిందని డ్రైవర్ అన్న రోడ్డు పక్క కాపిండు. ఇది చూసిన జీడిమెట్ల ట్రాఫిక్ వేసే యాదగిరి నో పార్కింగ్ ల బండ్లెట్లాప్తవురా అని నోటికొచ్చిన భూతు పురాణం చదివిండు. అంతేకాదు ఇంకేం చేసిండో చూడుర్రి. గిట్ల గలీస్ కూతలు కూసుకుంటా చెంపల మీద నుంచి కొట్టిండు. ఈ ముచ్చట సోషల్ మీడియాలో గిర్రున తిరిగేట వరకు మాజీ మంత్రి కేటీఆర్ సారు డీజీపీని గిదేం తారీఖా అని గట్టినే అడిగిండు. ముచ్చటెరికైన డీజీపీ జితేందర్ సారు గా కోపగొండి ఎస్ఐని ఆ నుంచెల్లి పీకేసి ఇంకోకాడికి వేసిండట. ఆయన మీకు కొట్టే హక్కు ఎవల్లిచ్చిర్రు, ఏదన్నుంటే చలానయ్యనుంటిరి లేకుంటే బండి తీసుకుపోనింటిరి. అంతేగాని ఎగవడి కొట్టుకుంటా బూతు పురాణం చదువుడు గిదేనా సారు ఫ్రెండ్లీ పోలీసింగు, డ్రైవర్ కాబట్టి కొట్టినవు, అదే జాగల ఏ నాయకుడైన బండి యాప్ ఉంటే అలా తెరువు పోదురా అని అడుగుతురు గి ముచ్చట చూసిన పబ్లిక్. చలో మరి ఇవ్వన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.